ధరణి పోర్టల్ ద్వారా నాలా దరఖాస్తులకు అవకాశం కల్పిస్తున్నట్లు సిఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా రేపటి నుండి నాలా దరఖాస్తులకు అవకాశం కల్పిస్తున్నట్లు సిఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. మంగళవారం రెండో రోజు 140 వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. మూడో రోజు రిజిస్ట్రేషన్ కోసం 92 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో 433 స్లాట్లు బుక్ చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 2427 లావాదేవీల ద్వారా 43,62,00,000 ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందని, ధరణి వెబ్సైట్ ద్వారా ఇప్పటి వరకు 59.294 వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామన్నారు. పోర్టల్ ద్వారా మొత్తంగా 87 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. వ్యవసాయం భూముల పెండింగ్ మ్యూటిఫికేషన్లను 7,58 దరఖాస్తులు వచ్చాయని, ధరణి పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 8,947 స్లాట్లు బుకింగ్ చేసుకున్నట్లు సిఎస్ తెలిపారు. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్